ఈ బండికి ఛార్జ్ మీరు డిసైడ్ చేయాలి ఎందుకని షోరూం కేల్తే 14000 చెప్పారు అయినా మనం రెడీ చేసాం నాయంగా ఎంత తీసుకోవచ్చు మా సిబిడి వెహికల్ కి లైటింగ్ అనేది రన్ చేయ ఎక్కువ వస్తుంది రన్ చేయ తక్కువ వస్తుంది వాట్ ఇస్ ద రీజన్ మీకు కెమెరామ్యాన్ ఎవరు వీడియో ఎడిటింగ్ ఎవరు గుడ్ మెయింటెనెన్స్ చేస్తే బజాజ్ బెస్టా యమహా బెస్టా టీవీఎస్ బెస్టా హోండా బెస్టా హీరో బెస్టా ఏది బెస్ట్ మీరు ఎంత వరకు చదివారు మీ గురించి చెప్పండి స్పెండర్ ఓల్డ్ మోడల్ కి సెల్ఫ్ స్టార్టింగ్ పెట్టుకోవచ్చా దీని గురించి చాలా మంది చెప్పారు हेलो भाई अंदर मंजूर डेली वीडियो 151 टाइम कंज्यूम 226 डेट कंज्यूस पदना रूल इन वर्क वर्क अंड हाइलाइट्स विनाल भैया नचिन कामेंट कमेंट टाइम मेन अदे विधि अभिप्राय अभिप्राय इप्ड फस्ट आफ आलते मन कामेंट लास्ट चूस रेग्युर मन षाप वर्क चूसें यूनिकॉर्न वेहिकल फ्रेंड्स बंक डेल को टाइम कंजूँ एग्जाक्ट 12 रही है డీజిల్ మొత్తం బండి ట్రయల్ గిల్ చూశాను అయితే ఇంకా రెండు ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి చైన్ గార్డ్ లో కొద్దిగా ఏదో సౌండ్ అయితే వస్తుంది తర్వాత చూద్దాం ముందు వాటర్ వాష్ పెడతారో చూద్దాం అని చెప్పేసి చైన్ సౌండ్ నెక్స్ట్ ఇంకోటి ఏదో కానీ అప్డేట్ చేశారు సీడ్ కింద ఏదైతే టూల్ బాక్స్ ఉందో టూల్ బాక్స్ నుంచి స్పానర్స్ అయితే సౌండ్ వస్తుంది అదేవిధంగా ఈ ప్యాన్లు కానీ సౌండ్ వస్తుంది ఇవన్నీ తర్వాత చూద్దాం చిన్న చిన్న పనులు కాబట్టి అందుకని మొత్తం డీజిల్ స్ప్రే చేసేసాను అంటే ప్రెజెంట్ డీజిల్ స్ప్రే చేసి మొత్తం బండి నానంతా ఉంటే తర్వాత చూద్దాంలే మొత్తం కొద్ది నాన్ని అని చెప్పేసి అయితే పక్కన పెట్టాము అంటే చిన్న చిన్న పనులే కాబట్టి తర్వాత చూడొచ్చు ఒక మేజర్ కంప్లైంట్ గా చూసుకుని మీకు మనం చెప్పాను అప్డేట్ ఒకటి ఏబిఎస్ పని చేయట్లేదని చెప్పాను ఒకసారి అప్డేట్ ఏబిఎస్ అంటే ఫ్రంట్ డిస్క్ అనేది ఏమైంది ఒకసారి బండి లోపల పెడతారు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయితే కంపెనీలు అయితే చూపించామని చెప్పారు అంటే లాస్ట్ టైం ప్రాబ్లం ఏం జరిగిందని అడిగితే కస్టమర్ నాకైతే ఏం తెలియదు నార్మల్గానే బ్రేక్ ఆగిపోయింది వెనకాల వచ్చి ఎవరు ఆ చిన్న పిల్లడు వచ్చి గుద్దాడు గుద్దానని చెప్పాడు వెనకాల పిల్లడు వచ్చి గుద్దాడు అప్పటి నుంచి కాదు అని అంటే బండి ఏదైనా పడిందా తగిలిందా లేకపోతే బ్రేక్ ఏమైనా ఓపెన్ చేస్తారు అంటే కస్టమర్ సైడ్ నుంచి మనం ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి ఎందుకని ఈ బ్రేక్ అనేది ఆగిపోయింది అనేది మనకు తెలియాలి కదా అందుకని కస్టమర్ అయితే ఏం చెప్పలేదు అయితే మనం ఏం చేసామంటే ఇంకా ఏదో ఒకటి కలపడాలి కదా అని చెప్పేసి సరే కస్టమర్ని బండి పెట్టిన చూద్దామని చెప్పాను అన్నారు మనకి ఏదైతే యూనికాన్ ఉందో దానికి డీజిల్ కొట్టి బయట పెట్టడం కారణం ఏంటంటే ఈ బండి ఈ లోపల చూద్దాం ఆ బండి నాన్ని భోజనం లోపల మనం మొత్తం బ్రషింగ్ గిషింగ్ చేసి భోజనం ముందర వాటర్ వాష్ పెట్టేసుకుందామని చెప్పి దానికి ప్లాన్ చేశాను అంటే భోజనం పోయి రాగానే ఏదైతే టైప్ 2 వైరింగ్ ఇట్టిందో అది కానీ చెప్తాను మీకు చూపిస్తాను వీడియో చూపిస్తాను అది ఇప్పుడు మనం దీనికి అసలు ఎందుకు ఈ ఏబిఎస్ అనేది ఫెయిల్ అయిపోయింది ఎందుకు ఫ్రంట్ బ్రేక్ అనేది పడడం లేదు అనేది చూద్దాం కొద్దిగా ఛార్జీలతో ఎవీగా ఉంటాయి ఏబిఎస్ సైడ్ నుంచి చూసారా లోపలికి వెళ్ళిపోతున్నా ఆల్మోస్ట్ కంపెనీలో చూపిస్తే ఏబిఎస్ పంపు పోయింది 14000 అవుద్దని చెప్పారంట సరే మనం మన ప్రయత్నం మనం చేద్దామని పెట్టి చూద్దామని చెప్పి పెట్టాము ఈయనగా మనం సబ్స్క్రైబర్ లాస్ట్ టైం వచ్చి మనకి అడితే ఈ క్లాంప్లో ఏపించా అన్నాడు ఓకే నేను ఇక్కడున్న క్లాంప్లో ఏపించాను అని చెప్పాడు చూద్దాం ఓకేనా ముందర డిస్ప్లేకి చూద్దాం ఏమైంది ఏంటనేది మీకు మళ్ళీ చెప్తాను టైం 12 కదా ఇప్పుడు తర్వాత చెప్తాను ఓకే భయ్ చూసారు కదా ఇక్కడ ఏదైతే పక్కన పెట్టండి ఏదైతే యూనికాన్ వెహికల్ ఉందో యూనికాన్ వెహికల్ కి మొత్తం బ్రషింగ్ చేసైతే మనం మొత్తం నానబెడేసాం దాని గురించి ఒక వీడియో ప్లే చేస్తాం ఓకే ఫ్రెండ్స్ చూడండి నాకైతే ఎఫ్జెడ్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ మనం ఏదైతే యూనికాన్ ఉందో యూనికాన్ కానీ మొత్తం బ్రష్ చేసి అయితే రుద్దేశాను ఎడైతే మనం క్లాత్ వేసి రుత్తాను ఎడంతా బ్రష్ చేసి రుత్తాను నన్ను లాస్ట్ టైం కానీ ఎవరు అడిగారు అన్న డీజిల్ కొట్టి వాటర్ వాష్ చేయడం వల్ల బండి షేడ్ అవద్దు కదంటే నేను డీజిల్ కొట్టి వెంటనే వాటర్ వాష్ చేపించేస్తాను భయ్య వాటర్ వాష్ అయిన తర్వాత డీజిల్ కొట్టి కస్టమర్కి ఇవ్వడం లేదు డీజిల్ స్ప్రే చేసి నేను వాటర్ వాష్ చేసి కస్టమర్కి ఇవ్వడం వల్ల ఫినిషింగ్ వస్తుంది మీరు చెప్పారు ఆన్లైన్లో ఏదైతే దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి అవన్నీ కస్టమర్ నాకు చెప్పలే కదా అంటే మీరు ఆన్లైన్లో తీసుకొచ్చి వాడి మా బండి హై క్వాలిటీ తీసుకురాని చెప్పలే కదా నాకు నాకు వరకు ఎంతవరకు అంటే నేను నాకు ఇచ్చినంత వరకు సర్వీసింగ్కి నేను మెయిల్ చేయాలని కస్టమర్ అంటాను అదేవిధంగా బండ్లో ఎక్కడెక్కడ తుప్పు ఉందో మా నట్లు బొళ్ళ మీద మట్టి మశానం ఉందో అదనేది పోయేదాని కోసం నేను డీజిల్ రుద్ది వాటర్ వాష్ చేయడం వల్ల బండి అనేది కొద్దిగా అవుట్లుక్ వస్తుంది ఆ అవుట్లుక్ ఈ ఒక్కరోజుగా కాదు అది అలాగే ఉంటుంది ప్రాబ్లం అది ఏం కాదు డీజిల్ కొట్టి ఇచ్చడం మేలు అంటే నన్ను అంటే ఎందుకు అడిగారు మీరు దాని గురించి చెప్తున్నాను నేను డీజిల్ కొట్టి వాటర్ వాష్ చేసి ఇచ్చేస్తాను మీరు డీజిల్ వాటర్ వాష్ చేసిన తర్వాత డీజిల్ కొట్టకుండా ఉండడం మంచిది అయితే చాలామంది మెకానిక్ డీజిల్ కొడుతుంటారు మీరు ఫస్ట్ ఓల్ని అడగాలి వాటర్ వాష్ చేసిన తర్వాత ఎందుకు డీజిల్ కొడుతున్నారు కొట్టకూడదు కదా బండి షేడ్ అవుతుంది ఓల్ని అడగాలి నేను డీజిల్ ఏ బండికి నేను సర్వీస్ అయిన తర్వాత డీజిల్ కొట్టను మీరు ఇప్పుడు దాకా నా షెడ్లో బండి చూడండి సర్వీస్ అయిన తర్వాత నేను ఏ బండికి డీజిల్ కొట్టను సర్వీస్ ముందు డీజిల్ కొట్టి నేను మొత్తం వాటర్ వాష్ చేపిస్తాను కానీ సర్వీస్ అయిన తర్వాత నేను డీజిల్ కొట్టను మీరు చెప్పిందిగా నేను లాజిక్ తీసుకుంటాను సర్వీస్ అయిన తర్వాత నేను ఏ బండికి డీజిల్ కొట్టను ఏ బండికి అసలు ఇప్పుడు దాకా ఏ బండికి నేను డీజిల్ కొట్టలేదు సర్వీస్ ముందే నేను డీజిల్ కొట్టి వాటర్ వాష్ చేస్తాను ఎందుకంటే ఆ ఫినిషింగ్ అనేది ఏరే విధంగా ఉంటుంది కాబట్టి ఓకేనా నేనైతే బండి వాటర్ వాష్ చేపించుకొస్తాను ఓకే భయ్య చూసారు కదా ఇక్కడ డీజిల్ కొట్టడం వల్ల బండి షేడ్ అయిపోద్ది అని మీరు చెప్పడం లాస్ట్ టైం వచ్చిన కామెంట్ నేను ఆ రోజే హైలైట్ చేద్దాం అనుకున్నా సరే ఎందుకు అని చెప్పేసి దాన్ని వదిలేసాను నేను లైట్ తీసుకున్నాను
ఇక్కడ మనం డీజిల్ కొట్టడం అనేదంటే బండిలో ఉన్న తుప్పు పట్టడం బోల్డ్ కానీ లేకపోతే మట్టి పట్టుకున్న బోల్డ్ కానీ క్లియర్ అవుతాయి. మన ఆడియన్స్ కానీ చాలా మంది చెప్తుండ్రు భయ్యా మీరు ఇలాంటి క్వశ్చన్స్ కానీ ఆన్సర్ చెప్తుంటే పిచ్చి పిచ్చి క్వశ్చన్ వేస్తుండ్రు. అసలు అలాంటి పట్టించుకోవండి, పది మందికి యూజ్ అయ్యే వరకు మాత్రం మీరు చెప్పండి, లేకపోతే వదిలేసేయండి. చాలా మంది చాలా విధాల క్వశ్చన్లు వేస్తుండ్రు, అక్కడ ఆయిల్ ఎందుకు వేసావు, దాంట్లో ఇది ఎందుకు చేసావు, ఆ డీజిల్ ఎందుకు కొట్టావు, బండి షేర్ అవద్దు కదా ఆన్లైన్లో, ఇవన్నీ చాలా మంది చెప్తుండ్రు. అవన్నీ కాదు, మీరు మీరు ఫస్ట్ చెప్పారు పది మందికి యూజ్ అయ్యే కామెంట్స్ ఇస్తున్న ఆ పది మంది కామెంట్సే తీసుకోండి. ఈ వేస్ట్ కామెంట్ అన్ని వదిలేసింది, నెగిటివ్ కామెంట్స్ అసలు పట్టించుకోవాలండి, తిట్టినా మీరు పట్టించుకోవాలండి. ఒకరు ఎదుగుతున్నారంటే పది మంది తొక్కాలని చూస్తుంటారు, ఏసో పట్టించుకోవాలండి. వాళ్ళ గురించి మీరు ఆలోచించడం స్టార్ట్ చేస్తే మీ టైం వేస్ట్ అవుతుందని చెప్పారు. రైట్, ఓకే, అలాగే మీరు చెప్పినట్టు నేను వింటాను ఇంకండి, ఎందుకంటే మీరు నా సబ్స్క్రైబర్స్ చెప్పారని నా మంచి కోరి చెప్తారు కాబట్టి. అందులో ఎవరు కామెంట్స్ అంటే ఆ ఊరు కామెంట్స్ కానీ నేను పట్టించుకోను. నేను యూట్యూబ్లో చూస్తాను కదా మన ఫేవరేట్గా ఎవరు లాస్ట్ టైం చూపించారు, మన ఫేవరేట్గా ఉన్నారు, మన ఛానల్ అనేది ఎవరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు, వాళ్ళ మాటలు నేను డెఫినెట్గా వింటాను. ఓకేనా? అదేవిధంగా ఏదైతే మనకి ఎఫ్జెడ్ వెహికల్ ఉందో ఎఫ్జెడ్ వెహికల్ కానీ రెడీ అయిపోయింది భయ బండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయితే మనం డిస్క్ బ్రేక్ అయితే రెడీ చేసాం, డిస్క్ బ్రేక్ రెడీ చేసాం, బండి ట్రయల్ కానీ పోయేసాం, ఏబిఎస్ మొత్తం డిస్క్ ఎవ్రీథింగ్ ఓకేను, పనిలో పనిగా వాటర్ వాష్ కానీ చేపించేసాం. అయితే దీని పట్ల మీరు మీరే చెప్పాలి, నేనుగా చెప్పాల్సింది. మనం వర్క్ చేయడం అంతవరకే, మీ ఎస్టిమేషన్ మీరు చేయండి, ఏం చేయాలి? ఓకే, ఇప్పుడు దీని పట్ల మీరు ఏం చెప్తారు? అదే ఛార్జ్ ఎంత తీసుకోవచ్చు అని చెప్తారు. అదే కంపెనీకి వెళ్తే 14,000 రూపాయలు అవుద్దని చెప్పారు. ఆల్మోస్ట్ ఈ బండికి డిస్క్ మేజర్ గేట్ కానీ చేంజ్ చేస్తున్నారు. అయితే మేజర్ గేట్ చేంజ్ చేసినా బండికి బ్రేక్ వర్కింగ్లోకి రాలేదు. రైట్, కంపెనీలో 14,000 చెప్పారు, ఏబిఎస్ పంప్ మార్చుకోవాలని చెప్పారు. అయితే మన కాడికి వచ్చింది, చేంజ్ చేసాం. లాస్ట్ టైం టీవీఎస్ అపాచీ రాపూర్ బండి వచ్చింది, ఆ బండికి కానీ ఒకే డిస్క్ పంప్ లేకపోతే డిస్క్ ప్లేట్ లేకపోతే డిస్క్ సిలిండర్ ఏదో మార్చుకోని చెప్పారు. డిస్క్ సిలిండర్ అని చూసుకుంటే 5,000 చిల్లర ఉంది, దాన్ని చేంజ్ చేసుకోవాలని చెప్పారు. డిస్క్ సిలిండర్ లేకపోతే డిస్క్ పంప్ ఏదో పంప్ చెప్పారు చేంజ్ చేయాలని చెప్పేసి లాస్ట్ టైం అని చెప్పారు. మనంగా ఏంటంటే లాస్ట్ టైం టీవీఎస్ అపాచీ రెడీ చేస్తాం, ఈరోజు ఏదైతే ఎఫ్జెడ్ ఉందో ఎఫ్జెడ్ కానీ వెహికల్ కానీ మనం ఫ్రంట్ బ్రేక్ అనేది రెడీ చేసాం, ఏబిఎస్ వర్క్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ ట్రయల్ కానీ చేస్తాను, వాటర్ వాష్ కానీ చేసి పెట్టేస్తాను. అయితే దీని పట్ల మీరు కామెంట్ చేయండి, కామెంట్ కాదు జస్ట్ దీనికి ఎంత ఛార్జ్ తీసుకోవచ్చు మీరు డిక్లేర్ చేయండి. నేను ఎంత తీసుకున్నాను రేపు చెప్తాను. ఎందుకనంటే కంపెనీలో 14,000 చెప్పారు, ప్రాబ్లం చిన్నదా పెద్ద అనేది మీరు ఆలోచించబండి. ఎంతసేపు చెప్పారు, గంట చేసావా, 2 గంటలు చేసావా, 3 గంటలు చేసావా, అది నాట్ ఇంపార్టెంట్. టైం ముఖ్యం కాదు, పని చేయడం ఇంపార్టెంట్. హరి కంపెనీలో 14,000 అవుద్దన్న పని హరి రెడీ చేశాడు, ఎంత తీసుకోవచ్చు అనేది మాత్రం మీరు చెప్పండి. కామెంట్ బాక్స్ కంపల్సరీగా ఆ ప్రైస్ మెన్షన్ చేయండి. నేను ఎంత తీసుకున్నా కానీ రేపు డైలీ వీడియోలు మీకు అదే దాని గురించి చెప్తాను. ఓకేనా? మిస్ అయ్యేవాడి కంపల్సరీ కామెంట్ చేయండి, కంపెనీలో 14,000 అవుద్ది, నేను రెడీ చేశాను, దానికి ఎంత తీసుకోవచ్చు మీరు కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ కామెంట్ కానీ చూస్తుంటే సిపిటెట్కి లైటింగ్ అనేది హై లో అవుతుంది, అంటే రెండుసేపు హైలో ఉంటుంది, రెండుసేపు లోలో ఉంటుంది. భయ్య ఎక్కడ ఇది వైరింగ్ సైడ్ నుంచి చెక్ చేసుకోవాలి, అదేవిధంగా లైటింగ్ కాదు చెక్ చేసుకోవాలి. నీ కామెంట్స్ అనేది ఆల్మోస్ట్ 4 టైమ్స్ అది మీరు చేశారని చెప్పారు కాబట్టి నేను మొన్నే చూశాను నీ కామెంట్ అనేది. సరే ఇంకోటిసారి వస్తే చూద్దామని చెప్పాను. ఏదైనా ఒక కామెంట్ ఏదన్నా ఫస్ట్ టైం రాగా నేను నోట్ చేయను, సెకండ్ టైం చూస్తాను, థర్డ్ టైం మాత్రం కంపల్సరీ నోట్ చేస్తాను. ఆల్మోస్ట్ మీరు 4 టైమ్స్ అన్నారు కాబట్టి ఇది వైరింగ్ సంబంధించిన ప్రాబ్లం కింద తీసుకోవాలి. అంటే వైరింగ్ అనేది బాడీకి షార్టేజ్ అవుతుందా, లేకపోతే మ్యాగ్నెట్ కాయలు ఏమన్నా ఇక్కడ ఏంటంటే ఓన్లీ షార్టేజ్ అవుతుందా బట్టి మీకు లైటింగ్ డౌన్ అవుతుంది. అది స్విచ్లో షార్ట్ అవుతుందా, హెడ్లైట్ అసెంబ్లీలో షార్ట్ అవుతుందా, వైరింగ్ ఇట్లా ఏమైనా బాడీకి తగులుతుందా, లేకపోతే మ్యాగ్నెట్ వైర్ అనేది అక్కడ ఏమైనా తగులుతుందా, లేదా రెక్టిఫైర్ కూడా ఏమైనా షార్టేజ్ అవుతుందా, ఎక్కడ షార్టేజ్ జరుగుతుంది అంటే ఏదైతే హెడ్లైట్ రావాల్సిన వైర్ ఉందో అది బాడీకి టచ్ అవడం వల్ల మీకు వీక్ అవుతుంది. దీని ఇలాగే లేట్ చేయకపోండి, ఎందుకంటే బాడీకి టచ్ అవుతుందంటే మీకు ఇంకా ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ క్రియేట్ అవుతాయి. అది ఎక్కడ టచ్ అవుతుందని చెక్ చేయించుకోవాలి, ఎగ్జాక్ట్గా ప్రాబ్లం ఎక్కడని చెప్పలేం. ఓకేనా? కంపల్సరీ నచ్చితే నీ కామెంట్ అనేది టైం పిక్ చేసి వెళ్ళిపో. ఇంక నెక్స్ట్ తీసుకుంటే హరి భయ్య మీకు కెమెరామ్యాన్ ఎవరు, ఎడిటింగ్ ఎవరు? ఎవరు లేదు భయ్య, ఆల్ ఇన్ వన్ నేనే. ఇప్పుడు వీడియో షూట్ చేసేది నేనే, వీడియోలో మాట్లాడేది నేనే, ఎడిటింగ్ చేసేది నేనే, అప్లోడ్ చేసేది నేనే, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్. ఓన్లీ మనకి వీడియో కావాల్సిన హెడ్లైన్ మాత్రం చందు బ్రో ఇస్తాడు. ఎక్కడ? సత్యన్నపల్లి నుంచి వస్తాయి మనకి ఏది హెడ్లైన్స్. ఓకేనా? సత్యన్నపల్లి నుంచి హెడ్లైన్స్ వస్తే మిగతా మొత్తం మనమే. ఆ హెడ్లైన్స్ కానీ అక్కడి నుంచి ఎందుకు తీసుకున్నానంటే ఇందాక ఏదైతే మన బ్రో చెప్పాడు కదా, హరి బ్రో మీరు ఎంతవరకు చదివారు అసలు మీ గురించి ఏదో చెప్పనన్నాడు కదా, పనిలో పని దీని కానీ కలిపి చెప్పేద్దాం. భయ నేను చదివిన 7th క్లాస్ అయితే ఫెయిల్ అయిపోయాను. 7th క్లాస్ ఫెయిల్ అవడంతో నేను ఎల్లూరుకి అయితే బండ్లు తోలే ముచ్చటం మీద, అంటే ఆ రోజుల్లో సైకిల్ దొరకడం కష్టం, ఇద్దరు సైకిల్ దొరికితే అర్ధాగా వేసుకొని వచ్చేవాడిని. అందుకని ఇవరే మనం సైకిల్లే ఇంత కష్టపడుతున్నాము అంటే సైకిల్ ఎవరో ఒకరు అడుక్కొని సైకిల్ తొక్కొల్సి వస్తుంది, ఇంకా బండి మనం ఎప్పుడు తోలగలుగుతాం అనే ఆనందంతో నేను ఈ బైక్ ఫీల్డ్లోకి వస్తే ఏదో ఒక రోజు మనం బైక్ తోలచ్చు, అది బైక్ ఉందన్న కూర్చోవచ్చు అనే ఆనందంతో నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. అలాగని చూసుకుంటే నేను 7th క్లాస్ ఫెయిల్ అయ్యాను. యాక్చువల్గా అంటే నేను తెలుగు కానీ చదవలేను. అయితే ఇదంతా ఎలా, ఏదో ఆ దేవుడు వచ్చిన శక్తితో ఏదో
లైట్ గా గ్యాప్ సెక్తో ఇలా అదే నెట్టుకొస్తాను అప్పుడప్పుడు మీరు చూస్తుండ్రు ఒక చిన్న చిన్న మిస్టేక్స్ అని జరిగిపోతుండే ఇప్పుడు మొన్న అయితే షేక్ అబ్దుల్లా ఇవన్న అంటే దాని గురించి నేను ఎవరో కామెంట్ చేస్తున్నారు చిన్న ఫ్లోలో అనేది చిన్న చిన్న మిస్టేక్ జరుగుతాయి అన్ని మనం అంత గట్టిగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు నిన్న కానీ సారీ చెప్పు కానీ పక్కన పేరేశాను అంటే ఫ్లోలో వెళ్తున్నప్పుడు మాల్ ఫ్యాషన్ ప్లస్ ఫ్యాషన్ ప్రో అంటో ఫ్యాషన్ ప్రో ఫ్యాషన్ ప్లస్ అంటో ఎఫ్జెట్ వగేరే వగేరే చిన్న చిన్న మిస్టేక్ జరుగుతుంటాయి అన్ని మనం గట్టిగా పట్టుకొచ్చేది అని ముందర చూపాల్సిన అవసరం లేదు ఓకేనా అదేవిధంగా ఏంటంటే నేను ఇక్కడ ఏదైతే అక్కడ రాసుకో ఉంటానో ఒక్కోసారి ఏంటంటే ఐడియా ఉంటుంది ఒక్కోసారి టక్కన మర్చిపోతుంది ఎందుకంటే ఆ ఫ్లోలో ఆ పేరు అనేది గుర్తురాదు ఆడగా నేను రెండు లెటర్సే రాసుకోమంట ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ ఇప్పుడు సిబిఐ ఎక్స్ట్రీమ్ ఎట్లైట్ హై లో అన్నాడు సిబిఐ ఎక్స్ట్రీమ్ హై లో అంటే ఈ రెండు పెట్టుకోమంట అంటే ఎక్స్ట్రీమ్కి హై లో అవుతుంది అని రాసి పెట్టుకోండి ఇది భయ్య మీరు అడిగిన ఏదైతే మీరు కెమెరామెనరో మొత్తం నేను అదేవిధంగా మీరు హరి గారు మీరు ఎంతవరకు చదివారు ఏంది మీ గురించి అంటే నేను సెవెంత్ క్లాస్ ఫెయిల్ అవడంతో నెల్లూరుకు చేసి నెల్లూరుకు వచ్చి బైక్ పనులు చేయను బండ్లు తోలని మోజుతో ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే తెలుగు క్లాస్ చదవలేను చెప్పాను కదా నాకు కావాల్సిన హెడ్లైన్ కానీ సత్యాన్ని పాలించేది వస్తే ఆ హెడ్లైన్ నేను ఆడ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయడం నేను చేసే పని వీడియోస్ అయితే మిగతా ఎడిటింగ్ మొత్తం నేనే ఆల్మోస్ట్ ఎడిటింగ్ ఎవ్రీథింగ్ ఇంకా ఎడిటింగ్ ఏ రోజు చెల్లేదు కానీ ఓకేనా మీకు ఎడిటింగ్ నచ్చింది అనుకుంటా అందుకే మీరు కామెంట్ చేసినారు అందుకే మీ క్వశ్చన్ నేను పిక్ చేస్తాను నా గురించి మీకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కంపల్సరీగా ఇంక నెక్స్ట్ ఏం చూసుకుంటే ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ మీరు చెప్పడం భయ్య భయ గుడ్ మెయింటెనెన్స్ చేస్తే బజాజ్ ఇంజిన్ బెస్టా యమహా ఇంజిన్ బెస్టా హోండా ఇంజిన్ బెస్టా టీవీఎస్ ఇంజిన్ బెస్టా అది హీరో ఇంజిన్ బెస్టా గుడ్ మెయింటెనెన్స్ చేస్తే ఏది బెస్ట్ ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్కి అయితే అబ్దుల్ గారు చెప్పినారు నేను ఆయన చెప్పిన క్వశ్చన్కి ప్రతి ఒక్క ఇంజిన్ గురించి ఆ రీజన్ గురించి చెప్పారు మీకు స్క్రీమింగ్ కానీ యాడ్ చేస్తాను బజాజ్ బెస్ట్ అని చెప్పాడు యాక్చువల్లీ ఏంటంటే బజాజ్ బెస్టేను ఒక రకంగా స్పేర్ పార్ట్స్ కానీ చూసుకుంటే కొద్దిగా మేలే మనకి కొద్దిగా అనుకూలంగా దొరుకుతాయి అంటే మిగతా ఇంజిన్ రేట్లతో పోల్చుకుంటే బజాజ్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది అబ్దుల్ గారి కామెంట్ ఎందుకు నాకు నచ్చింది కాబట్టి నేను కానీ బజాజే రిఫర్ చేస్తాను మీరేమనుకున్నారు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసేసి నేను కానీ తెలుసుకుంటాను ఎందుకంటే నేను బజాజ్ బండి పల్సర్ ఎక్కువ చేస్తుంది కాబట్టి పల్సర్ కాడ అంత ఇబ్బంది పడలేదు స్పేర్స్ కానీ ఎప్పుడు అంటే హోండా బండి కూడా కానీ కానీ అయితే పల్సర్తో పోల్చుకుంటే హోండా కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది ఏదైతే అబ్దుల్ గారు రాయలేదు అబ్దుల్ గారు ఓకేనా అది అలా ఉంటుంది ఇంకేముంది భయ అన్ని కామెంట్స్ చెప్పేస్తాను ఇంకా ఇంకోటి ఉంది స్పెండర్ ప్లస్కి ఓల్డ్ మోడల్కి సెల్ఫ్ స్టార్టింగ్ బిగించుకోవచ్చు ఆల్మోస్ట్ దీని గురించి చందు బ్రో అయితే చెప్పినాడు హై బడ్జెట్ అవుతుంది ఆ తర్వాత అబ్దుల్ గారు చెప్పినారు ఇంజిన్ కేసు బిగించుకో ఇంజిన్ కేసు చేంజ్ చేసుకో సెల్ఫ్ సెట్ చేసుకోవచ్చు అని చెప్పారు మరొకరు కానీ కామెంట్ చేస్తున్నారు ఏసీసీ స్టార్టర్ యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఎస్ రైట్ బ్రో ఏసీసీ స్టార్టర్ అనేది యూజ్ చేయొచ్చు మ్యాన్హెడ్ కాయల్స్ ఎక్సెల్ అనేటు మాకు కంట్రోలర్ దానికంటూ వైరింగ్ ఇట్ అవుట్ వస్తుంది మనం ఇంజిన్ కేసులో ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు కాయిల్ పెట్ చేంజ్ చేసుకునేసి మ్యానేజ్ చేసుకునేసి ఆ వైరింగ్ ఇట్ బండ్లో తీసుకునేసి ఎక్సెల్లో 100 కంట్రోలర్ వచ్చేసి బండ్లో సెట్ చేసుకునేస్తే మనం సెల్ఫ్ స్టార్ట్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు అయితే మన తెలుగులో ఎవరు చేయలేరు ఎందుకంటే తెలుగులో నాకు తెలిసి ఏంటంటే 4-5 ఛానల్స్ ఏమి ఉన్నాయి మెకానిక్ సంబంధించి దాంట్లో పెద్ద ఛానల్స్ కానీ చూసుకుంటే 2 ఉన్నాయి మిగతా అన్ని చిన్న చిన్న ఛానల్స్ ఉన్నాయి అంటే బైక్ రిపేర్ సంబంధించి ఇంకా మాల్ రివ్యూస్ కావాలంటే పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి కానీ అది ఇంకా మన తెలుగులో అయితే ఎవరు దాని గురించి చేయలేదు ఎందుకంటే మనకి ఎవరు తెలుగు వాళ్ళకి లాస్ట్ టైం అని చెప్పాను మనకి ఎవరు ఫ్రీగా ఇయ్యరు కంపల్సరీగా మనం అమౌంట్ పెట్టుకుని కూర్చుకొని ఓల్కి మనం అడ్వర్టైజ్మెంట్ చేసిన ఉండదు కాబట్టి అంత అవసరం మనకేముంది ఓల్కి అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిన అవసరం ఏముంది మన వాళ్ళు మన వీడియోస్ తెలుగు వీడియోస్ కంటే హిందీ వీడియోసే ఎక్కువ చూస్తున్నారు ఎందుకంటే మొన్న ఎవరు కామెంట్ చేస్తున్నారు ఏంది అది దాని గురించి హిందీ వీడియో చూసాము ఆ తర్వాత ఏంటంటే ఒకసారి మిమ్మల్ని అడిగి కనుక్కుందామని అంటే దానికి సంబంధించి వీడియోగా నేను మన ఛానల్లో ఉంది అయినా సరే ఆయన హిందీ వీడియో చూసేసి నాకు కాల్ చేశాడు ఆ తర్వాత ఏం చేస్తాను సరే ఉండం బ్రో వీడియో లింక్ షేర్ చేస్తాం ఒకసారి చూడండి మన ఛానల్లో కానీ మన తెలుగులో కానీ ఉంటాయి వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ఎప్పుడు హిందూ మీద డిపెండ్ అవ్వబండి అని అయితే చెప్పడం జరిగింది ఇది పోయే టోటల్ అయితే మీరైతే కామెంట్ చేయడం మర్చిపోబండి ఎఫ్జెడ్ లేబర్ ఛార్జ్ విషయం నేనైతే రేపు దీనికి ఎంత తీసుకున్నాను రేపైతే నేను మీకు రివ్యూ చేస్తాను టోటల్గా మీకు వీడియో వచ్చిన లైక్ ఉన్న కామెంట్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ స్పీడ్ ఛానల్ అయితే గట్టిగా సపోర్ట్ చేయండి అదేవిధంగా ఇది మెయిన్ ఇంపార్టెంట్ భయ్ ఇది చెప్పడం మర్చిపోయాను నేను రాత్రి 1:30 వరకు పనిచేశాను భయ్ ఏదైతే మనకి యూనికాన్ BS3 ఉందో అది దానికి Type 2 పల్సర్ స్విచ్లు కావాలి ఒక వీడియో ప్లే చేస్తాను చూశాను భయ చాలా నీరసం పడిపోయాను అప్పుడు కదా ఇప్పుడు కానీ నీరసం ఉంది ఉదయం 7:30కే నేను నిద్రలేశాను బాగా నిద్ర వస్తుంది అయితే పనులు ఉన్నాయి కొద్దిగా డబ్బులు కావాలి నాకు డబ్బులు కావాలంటే పని చేయాలి అందుకే నిద్ర పోకుండా షాప్ పక్కనే వస్తా ఉన్నాను ఓకే చూడండి ఒకసారి వీడియో నైట్ అయితే ఈ ఏదైతే యూనికాన్ BS3 ఉందో దీనికి వైరింగ్ డయాగ్రామ్ రాసేటప్పటికి ఎగ్జాక్ట్గా 1:30 టైం అయితే అయింది అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత టైమింగ్ పడుతుంది ఒక వైరింగ్ డయాగ్రామ్ రాయాలంటే ఆల్మోస్ట్ రోడ్డు కానీ చూసుకుంటే ఫుల్ ఖాళీ ఎవరిలో ఒక్క పిట్టు లేరు ఓకేనా 1:30 అయింది ఇప్పుడు షాప్ క్లోజ్ చేసుకుని వెళ్తున్నా ఇప్పుడు వరకు డయాగ్రామ్ రాశాను దీనికి అంటే దాదాపు 6:30-7 గంటలకి నేను స్టార్ట్ చేశాను డయాగ్రామ్ ఇప్పటికి 1:30 అదేమంటే వైరింగ్ ఇట్ 500 చెప్తే ఎందుకు అంత కాస్ట్ అంటారు డయాగ్రామ్ రాస్తే దాని సబ్జెక్ట్ ఏం తెలుస్తుంది ఎవరికైనా
అది చూస్తే అంత కొద్దే ఉంటుంది చేతిలో. ఎన్ని బై ఎంత కొద్ది వైరింగ్ ఇటు 600 700 అంటే దానికి డయాగ్రామ్ రాసేదానికి ఎంత టైము ఎంత శ్రమ అవన్నీ ఉంటుంది. అందుకని చెప్పి అంతంత కాస్ట్ అయితే ఉంటాయి వీటికి. అవన్నీ ఇవన్నీ ఛార్జీలనే దాని మీద కదా పడేది. ఇప్పుడు దీనికి ఇప్పుడు టైం స్పెండింగ్ ఎంత, దానికి మెటీరియల్ ఎంత, మళ్ళీ దాన్ని రెడీ చేసేదానికి టైం ఎంత అనేది మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? 1:30 వరకు నైట్ 7 గంటలకు వచ్చింది డయాగ్రామ్ రాసాం. అది బండి ఉంది కాబట్టి మన షాప్లో, అది బండి లేకుండా నాటికి రిక్వెస్ట్ తెచ్చుకున్నామంటే మళ్ళీ వాళ్ళు కొద్ది ప్రాబ్లమ్స్ అనేది మనం రెడీ చేయాల్సి వస్తుంది. ఓకేనా? టోటల్గా ఇంటికి వెళ్తాను భయ్, ఇప్పుడే చాలా చీకటి అయిపోయింది, నీరసం అయిపోయింది వాళ్ళంతా. ఓకేనా? మన షాప్ ఎదురుగా పెట్రోల్ బంక్ ఉంటుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇది జైలు పెట్రోల్ బంక్, టౌన్లోనే జైలు పెట్రోల్ బంక్ ఒకటే ఉంటుంది. జైలు పెట్రోల్ బంక్ దాని పక్కనే టీ అంగడి ఉంటుంది. టీ అంగడి ఆపోజిట్ షాపే మంది. ఓకేనా? మన షాప్కి పేరు గిరే ఉండదు. జైలు పెట్రోల్ బంక్ అక్కడికి వచ్చారంటే టౌన్లో జైలు పెట్రోల్ బంక్ సీఎన్జీ పడతారు. ఇక్కడ టౌన్లో ఉండేది సీఎన్జీ ఒకటి, టౌన్లో ఏదో ఒకటి, ఎన్టీఆర్ నగర్ ఒకటి. టౌన్లో అంటే ఇది ఒకటే ఉండేది మనకి. ఓకేనా? దాని ఎదురుగానే మన షాపు, షాప్లో చూడడం కానీ అన్నగా కనబడతారు అంతే, ఇదే అంగడి అంతే. ఓకేనా? బిఎస్3 యూనికాన్ ఉందో ఆ యూనికాన్కి వైరింగ్ ఇట్ అనేది సాయంకాలం అలా వస్తుంది. వచ్చిన తర్వాత వీడియో అయితే దాని మీద షూట్ చేస్తే రేపు అయితే కస్టమర్కి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఆల్మోస్ట్ డీజిల్ వేసి వాటర్ వాష్ కానీ మనం చేపించేస్తాం. దాని గురించి ప్రజెంట్ స్టిక్కి అంగడి కాదు ఉంది, వీల్స్కి రెడ్ కలర్ వేసామని చెప్పి, వెనకాల మట్టాడికి రౌండ్ వేసామని చెప్పి, హెడ్లైట్ మీద టార్గెట్ వేసామని చెప్పాను. రేపు దాని వీడియో మీకు చూపిస్తాను, రేపు డెలివరీలో దాని వీడియో చూపించి దాని ఇంజిన్ కండిషన్ ఇంజిన్ బీటింగ్ అయితే మీకు వినిపిస్తాను. ఎవ్రీథింగ్ ఓకే, బాగుంది. బండి డ్రైవింగ్ చేసి చూస్తే కొద్దిగా హార్డ్నెస్ ఉంటుంది భయ్యా, ఎందుకంటే మనం ఈ స్టే యాక్సిల్ నట్లు, వీల్ యాక్సిల్ నట్లు, ఫోర్క్ ఆయిల్ ఇవన్నీ పోయి కానీ బండి కొద్దిగా హార్డ్ అవుద్ది. ఒక 1000 కిలోమీటర్ల వరకు ఇంజిన్తో పాటు బాడీ కానీ హార్డ్ ఉండదు. 1000 కిలోమీటర్ తిరిగింది అనుకో మొత్తం స్మూత్ అవుద్ది బండి అంతా. ఓకే, రేపైతే మీకు చూపిస్తాం బండి నుంచి. ఓకే, టోటల్గా అందరికీ నేను బాయ్ చెప్పేదా. బాయ్ 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 బాయ్.